కౌంటింగ్ గదిలోకి పంపించేదానికి ఏర్పాట్లు చేసుకోవాలి. దానికని ఇవాళ ఇక్కడికి పిలిచిన వాళ్ళు అసెంబ్లీ అభ్యర్థులు, పార్లమెంట్ అభ్యర్థులు, వాళ్ళకు ఉన్నటువంటి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్స్, అంతవరకు 400 మందిని ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. మేమైతే మొదట వాళ్ళకి ఎలిజిబిలిటీ ఏమిటి, కౌంటింగ్ ఏజెంట్లుగా మనం ఎంపిక చేసుకొని కౌంటింగ్ ఏజెంట్లుగా పంపించడానికి వాళ్ళకు ఉన్నటువంటి ఎలిజిబిలిటీ ఏమిటి, ఎలక్షన్ కమిషన్ మాన్యువల్ ప్రకారం వాళ్ళు పబ్లిషేషన్ మాన్యువల్ అది మాన్యువల్ ఫర్ కౌంటింగ్ ఏజెంట్స్ ఒకటి ఇచ్చారు, దానిలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం మొట్టమొదట కౌంటింగ్ ఏజెంట్ల యొక్క అర్హతలు ఏమిటి, ఎటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి, వాళ్ళ మీద ఎక్కడ కూడా క్రిమినల్ కేసెస్ ఉండకూడదు, వాళ్ళు ఎక్కడ కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండకూడదు, లేకుంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళ సెక్యూరిటీ స్టాఫ్ ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరు ఉండకూడదు, ఈ నిబంధనలన్నీ కూడా వాళ్ళకి ముందుగా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీన్ని బట్టి వాళ్ళు అర్హత గలటువంటి వాళ్ళనే ఏజెంట్లుగా పెట్టుకోవాలి. రెండో భాగం, సహజంగా 14 టేబుల్స్ ఉంటుంటాయి ఒక్కొక్క గదిలో, ఆ 14 టేబుల్స్ వేస్తారు. ఇంకా కొన్ని చోట్ల అయితే గదులు మరీ చిన్నగా ఉన్నప్పుడు 10 మందిని 11 మందిని కూడా పెట్టుకోవచ్చు. లేకుంటే వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ బాగా ఉండి కొందరికైతే 300 దాటి పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, పోలింగ్ బూత్స్, వాటి కోసం ఒక్కోసారి 15, 16 కూడా వాళ్ళు పెంచుకునే అవకాశం ఎలక్షన్ కమిషన్కి ఉంది. అక్కడ ఆర్ఓ దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారు. అందువల్ల ఉన్నటువంటి ప్రొవిజన్స్లో సగటున 14 టేబుల్స్ వేస్తారు కాబట్టి 14 మంది ఏజెంట్స్ మెయిన్ టేబుల్ మీద పోస్టల్ బ్యాలెట్ కౌంట్ చేస్తారు, అక్కడికి ఒక ఏజెంటు అంటే 15. ఇవి కాక కొందరు రిజెక్ట్ అవుతారేమోనని రిజర్వు మన ఏజెంట్స్ని కూడా మనం చేసుకోవాలి. అందుకని వాళ్ళు ఒక 3 లేక 4 వాళ్ళు రిజర్వ్లో కూడా పెట్టుకుంటాం. దానికి గాను ఒక క్లారిటీ మొత్తం ఇచ్చాం, వీళ్ళకి ఒక 18 మంది ఇది ఎమ్మెల్యేకి, ఎంపీకి ఒక 18 మందిని, వాళ్ళిద్దరిని చేసుకోవటానికి ప్రావిజన్ ఉంది ఒక్కొక్కరికి, అది కూడా వాళ్ళకి వివరణ ఇచ్చాం. పోతే మూడోది, ఎక్కడ కూడా వీళ్ళకి అనుమానం ఉన్నప్పుడు, వీళ్ళకి ఎక్కడన్నా తృప్తి పడినప్పుడు, ఈ ఎలక్ట్రానిక్ ఈవీఎంలు డిస్ప్లే చేసినప్పుడు ఈవీఎంలో ఉన్నటువంటి వివరాలు చదివేటప్పుడు వాళ్ళు హడావుడిగా చదివి ఫిగర్స్ తప్పు పెడితే వీళ్ళు మళ్ళా ఉన్నటువంటి ఏజెంట్స్ మరొకసారి చదవండి అనేటువంటి హక్కు వీళ్ళకు ఉంది. వీళ్ళు పూర్తిగా తృప్తి పడ్డ తర్వాతే మొత్తం వాళ్ళని చేసుకొని నోట్ చేసుకొని వాళ్ళు ఒక్కొక్క రౌండ్ అయిన తర్వాత ఆ రౌండు వాళ్ళంతా సంతకాలు పెట్టించుకొని అతను రిటర్నింగ్ ఆఫీసర్ అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ సంతకం పెట్టి వీళ్ళని ఏజెంట్లు కూడా సంతకాలు పెట్టించుకొని ఆ రౌండ్ క్లోజ్ చేసి సెకండ్ రౌండ్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానిలో వెళ్ళినటువంటి ఈ కౌంటింగ్ ఏజెంట్స్ దానిలో పూర్తిగా తృప్తి పడేంతవరకు ఇక్కడ మరి దాన్ని మళ్ళీ అడగవచ్చు. ఒకవేళ అక్కడ ఏదైనా ఇబ్బందులు జరిగినాయి, డిస్క్రిపెన్సీ ఉంది, దాన్ని రీకౌంటింగ్ అడిగేటువంటి ప్రొవిజన్ కూడా ఉంది. ఒకసారి కనుక వాళ్ళు మొత్తం మేమంతా సాటిస్ఫై అయ్యాము అని వాళ్ళు కనుక సంతకాలు పెట్టేస్తే తిరిగి మళ్ళీ రీకౌంటింగ్ అవకాశం లేదు, దానికి ఒక కోర్టులకు వెళ్ళటం తప్ప రెండో అవకాశం లేదు. వీటన్నిటిని కూడా జాగ్రత్తగా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇవన్నీ తర్వాత పోస్టల్ బ్యాలెట్స్ వస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్స్ అన్నిటికంటే ముందుగా కౌంట్ చేస్తారు, ఆ ముందుగా కౌంట్ చేసిన మెయిన్ టేబుల్ దగ్గర కౌంట్ చేస్తారు. ఆ పోస్టల్ బ్యాలెట్స్ ఎన్ని వచ్చినాయి ఇవన్నీ కూడా వాళ్ళకి క్షుణ్ణంగా ఇవి చేసుకొని ఎవరిని కూడా మేము పూర్తిగా చెప్పడం జరిగింది. ఒకసారి పోతుంది కౌంటింగ్ హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత వీళ్ళు ఫోన్లు వాడకూడదు, లేకుంటే అటు ఇటు తిరగకూడదు, కాన్సన్ట్రేషన్ పూర్తిగా ఉండాలి. ఫస్ట్ ఓటు కౌంట్ దగ్గర నుంచి లాస్ట్ ఓటు కౌంటింగ్ వరకు వాళ్ళు అక్కడే ఉండాల్సిన ఆవశ్యకత ఉన్నది. వీటన్నిటిని కూడా వాళ్ళకి వివరంగా మేము చెప్పడం జరిగింది. ఈ ఎక్సర్సైజ్ అంత ఎందుకంటే ప్రతి ఓటు కూడా విలువైంది కాబట్టి
కొన్ని కొన్ని ఫలితాలు ఒక్కొక్క ఓటే ప్రభావితం చేస్తుంది కాబట్టి ఓట్లు పోలింగ్లో ఎంతైతే జాగ్రత్తలు తీసుకుంటామో ఓట్స్ కౌంటింగ్లో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. అందువల్ల కౌంటింగ్ ప్రాసెస్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ ఎలక్షన్లో. దానికి గాను మాకున్నటువంటి ఏజెంట్స్ నియామకం, ఏజెంట్స్ వాళ్ళని ట్రైనింగు, వీటికి అధిక ప్రాధాన్యత ఇచ్చి మేమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆ సూచనల మేరకి ఈ ట్రైనింగ్ క్యాంపులు జరుగుతున్నాం. గతంలో కూడా మేము పోలింగ్ ఏజెంట్స్ ఏ విధంగా వాళ్ళ రోల్ ఎట్లా ప్లే చేయాలనేది అప్పుడు కూడా ట్రైనింగ్ ఇచ్చాం. ఇప్పుడు కౌంటింగ్ ఏజెంట్స్ మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇది కాక ఎలక్షన్ కమిషన్ ప్రింట్ చేసి ఇచ్చినటువంటి మాన్యువల్ కూడా మళ్ళా మేము ప్రింట్ చేసి అందరికీ తల ఒక కాపీ ఇస్తున్నాం. ఇంకా వారం రోజులు ఉంది కాబట్టి వీళ్ళు ఇవ్వాళ మేము ఇచ్చినటువంటి సూచనల మేరకి వాటిల్లో కూడా చదువుకొని రేపు వీళ్ళు మళ్ళా ఎవరైతే ఒక్కొక్క ఏజ్ క్యాండిడేటు మన 18 మందిని పోలింగ్ ఏజెంట్స్ ఆయన సెలెక్ట్ చేసుకుంటాడు, నియమించుకుంటాడు, వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ తీసుకోవడానికి అటు పార్లమెంట్ సభ్యుడికి 18, అసెంబ్లీ సభ్యుడికి 18 వాళ్ళందరిని కూడా ట్రైన్ చేసుకోవడానికి వీలు పడుతుందని ఇవాళ ఒక ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. సార్, పోలింగ్ రోజు కొన్ని చోట్ల దాడులు కూడా ఇవన్నీ జరిగినాయి కదా, రేపు కౌంటింగ్ రోజు కూడా మరి ఏమన్నా అధికార పార్టీ అలాంటి పరిస్థితులకు వెళ్తే ఎలా ఫేస్ చేయబోతున్నాం? మేమైతే క్లియర్గా వీళ్ళకి చెప్పడం జరిగింది, ఎక్కడైనా కూడా ఉద్దేశపూర్వకంగా కనుక కౌంటింగ్ నిలుపుదల చేయటానికి కానీ వాటిల్లో ఏదన్నా కనుక చేసేటట్లయితే ఇమీడియట్గా రైటింగ్లో వాళ్ళకి ఇవ్వటానికి అవకాశం ఉంది. రైటింగ్లోనే వాళ్ళకి ఇవ్వాలి. ఏదైనా మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం కౌంటింగ్లో డిస్టర్బెన్స్ జరిగితే కౌంటింగ్ ఏజెంట్ని బయటికి పంపించి కౌంటింగ్ని అదే కంటిన్యూ చేస్తారు తప్ప వాళ్ళని అన్న ఊరికి కావాలని ఏదైనా చేసి వ్యాలిడ్గా పలానా డౌట్ ఉంది మీరు క్లారిఫై చేయమంటే క్లారిఫై చేయడానికి ఆఫీసర్లు సిద్ధంగా ఉన్నారు. అది కనుక లేకుండా ఉద్దేశపూర్వకంగా దీన్ని అడ్డుకోవాలి, వాయిదా వేయించాలి అని కనుక చేసేటట్లయితే యాక్షన్ తీసుకోవటానికి ఆఖరికి ఎంత దూరం పోయారంటే వాళ్ళ మీద కేసులు పెట్టడానికి కూడా దానిలో ప్రొవిజన్ ఇచ్చారు. వీవీప్యాట్లు వీటికి కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రొవిజన్ కూడా మీ అందరికీ తెలుసు, 5% వాళ్ళు 5 బ్యాలెన్స్ అది లాటరీలో తీసి ఒక 5 వీవీప్యాట్లు మాత్రం వాళ్ళు కౌంట్ చేయమన్నారు. ఆఖరికి వాళ్ళు ఇచ్చినటువంటి ఫైనల్గా సుప్రీంకోర్టు ఇచ్చింది ఏంటంటే డిస్క్రిపెన్సీ కనుక ఉండేటట్లయితే ఫారం 17C ఎలక్షన్ పోలింగ్ అయిన తర్వాత 17C ఫిలప్ చేస్తారు, ఈ పోలింగ్ స్టేషన్లో ఇన్ని ఓట్లు పోలైని అని. దానికి వీవీప్యాట్లకి డిస్క్రిపెన్సీ ఉంటే వీవీప్యాట్ని ఫైనల్లో ఫిగర్గా తీసుకోమన్నారు. ఓకే రైట్ అమ్మా, థ్యాంక్ యూ. సంబంధించి టీడీపీ వాళ్ళు కూడా ఇప్పుడు సబ్ కలెక్టర్ కలిసారు, ఎలా రీకౌంటింగ్కి ఆదేశాలు ఇస్తారు అనే దాని మీద చెప్తా ఉన్నాం. రీకౌంటింగ్ నార్మల్ ప్రాసెస్ కదా, రీపోలింగ్ నార్మల్ ప్రాసెస్ కదా, వీళ్ళు వాళ్ళు ఇచ్చారు. రీపోలింగ్ జరుగుతుంది. రీపోలింగ్ జరిగేటప్పుడు పోలింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందో రీపోలింగ్ ప్రాసెస్ కూడా అట్లానే ఉంటుంది. అయితే మొన్న ఇక్కడ జరిగినాయి ఒక్కొక్క చోట 200-300 మందిని కూడా సెక్యూరిటీ వాళ్ళని పోలీసుని పెట్టేసి అంత పకడ్బందీగా చేసి వాళ్ళు జరిపారు. ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ పోలింగు కౌంటింగ్ ప్రాసెస్ను పూర్తి చేస్తుంది? ఎక్కడ కూడా ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దీనిలో 5 స్టేషన్స్లో రీపోలింగ్ పెట్టారు. 5 స్టేషన్స్లో ఒక్కో దాని దగ్గర సెక్యూరిటీ మొన్న అయితే కొన్ని చోట్ల 200 మందిని 250 మందిని పోలీస్ ఫోర్స్ పెట్టి అక్కడ పోలింగ్ జరిపించడం జరిగింది. మొన్న జరిగినాయి ఒక 5 జరిగినాయి, ఇప్పుడు ఒకే నియోజకవర్గంలో 5 జరగబోతా ఉన్నాయి.
కాబట్టి అక్కడ సెక్యూరిటీ స్ట్రెంగ్త్ చేసుకుని వాళ్ళు చేస్తారు. వాళ్ళు 49 అయినా లేదో నేను మొత్తం రీపోలింగ్ జరగాలన్నా ఫైనల్ డెసిషన్ తీసుకుంది ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ తీసుకున్నది వాళ్ళ స్టేషన్లో 5 చేయాలి అని అన్నారు, 5 జరుగుతాయి. ఎలక్షన్ కమిషన్ కనుక రీపోలింగ్కి సాటిస్ఫై అయితే, అక్కడ డిస్క్రిపెన్సీ జరిగిందని వాళ్ళు సాటిస్ఫై అయితే వాళ్ళు ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు. ఎలక్షన్ కమిషన్ తీసుకున్న డెసిషన్ ఫైనల్ రీపోలింగ్ విషయం. ఎలక్షన్ కమిషన్ వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా పనిచేస్తుందని చెప్పి కళా వెంకట్రావు అంటున్నారు. పూర్తిగా వైఎస్ఆర్సీపీ అడగగానే రీకౌంటింగ్ ఇస్తుంది, మేము అడిగితే మాది డస్ట్బిన్లో వేస్తున్నారు. ఏమండి నిన్నటి దాకా రీపోలింగ్ చేస్తున్నారు? నిన్నటి దాకా ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేసుకునే దగ్గర నుంచి అనుకూలమైన ఆఫీసర్లనే కొన్ని కొన్ని పోలింగ్ స్టేషన్స్ డ్యూటీలు వేసే దగ్గర నుంచి వాళ్ళు టీడీపీ చేసుకున్నదనేది తెలుసు. కానీ ఎన్ని చేసినా కూడా ప్రజల మూడ్ డిఫరెంట్గా ఉంది ఈ ప్రభుత్వాన్ని మార్చాలి అని, దానికి అనుగుణంగా పోలింగ్ జరిగిందనేది ఇవాళ అందరికీ సర్వత్రా ఉన్నటువంటి సర్వేలు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా. కాబట్టి వాళ్ళు ఇవాళ ఒక నిర్ణయానికి వచ్చి గత 20 రోజులుగా దేశవ్యాప్తంగా కూడా అన్ని చోట్ల ఈవీఎంలు సక్రమంగా లేవు, ఈవీఎంల మీద కొన్నాళ్ళు ఈనట్టి అందరినీ ఎడ్యుకేట్ చేయడానికి పోయి ఇదంతా చేసిన దానికి ఆఖరిగా వచ్చినా కూడా ఇవాళ వాళ్ళు క్లియర్గా ఇచ్చింది ఎలక్షన్ కమిషను గతంలో ఎప్పుడూ లేని విధంగా అతి తక్కువ మిషన్ల దగ్గర కొన్ని మొరాయించినవి, మేము వాటిని బాగు చేయించాం. పోలింగ్ కూడా అందరికి అవకాశం ఇచ్చి బాగా లేట్ అయింది, నైట్ వరకు మేము పెట్టగలిగాం. 0.03 మిషన్స్లోనే తప్పులు దొరికినాయి అనేది వాళ్ళు చేశారు. ఇవాళ మళ్ళా అక్కడ కళా వెంకటరావు గారు ఇంకొకరు వాళ్ళకు అనుకూలంగా చేస్తున్నారంటే ఇది కేవలం వాళ్ళ అభాండాలు వేయాలని వేయటం తప్ప రెండోది లేదు, వాస్తవం కాదు. ఇది ఒక డెస్పరేట్ మూడ్కి వచ్చారు, ఓడిపోతున్నాం తెలిసిన తర్వాత ఒక డెస్పరేట్ మూడ్కి. ఎందుకంటే ఇవన్నీ రేపు చెప్పడానికి మాకు ఈవీఎంలు తప్పని మేము ముందే చెప్పాం కదా, లేకపోతే ఇది వీళ్ళని మన ఎలక్షన్ కమిషను వాళ్ళు చెప్పినట్టే ఉంటుంది అని చెప్పారు కదా, ఇవన్నీ ఎలిబి సృష్టించుకోవడానికి చేస్తున్న ఆరోపణలు తప్ప ఇందుట వాస్తవాలు. సోనియా గాంధీ బీజేపీ ఇతర పార్టీలందరితో ఒక సమావేశం పెట్టారు, దానికి టీఆర్ఎస్కి వైసీపీకి కూడా ఆహ్వానించారంటారు, అలాంటి లేఖలు ఏమైనా వచ్చినా వస్తే మీరు వెళ్తారు? మేము మాత్రం వెళ్ళట్లేదు. మాకు ఎంత వరకు ఇన్విటేషన్స్ లేవు, మేము మాత్రం వెంటలా పేపర్లో చూసుకుంది. మేము వెళ్ళామండి ఇవాళ లేట్ని తర్వాత వచ్చినా కూడా 23 ఇంకా చాలా రోజులు ఉంది కదా, 23 ఇంకా వారం రోజులు ఉంది, ఈలోపు వచ్చినా కూడా మేము వెళ్ళటలా వీఆర్ నాట్ పార్టిసిపేటింగ్. ఏం దాని 23 దేశవ్యాప్తంగా ఇది జరుగుతూ ఉంటే కౌంటింగ్ విడిచిపెట్టి అక్కడ ఆ మీటింగ్కి వెళ్ళేది ఎవరండి? ఆహ్వానం వచ్చిన ఒకటి ఇదే చెప్తున్నాను కదండి, మేము వెళ్ళేది లేదు, ఆహ్వానం మొన్నటిదాకా రాలా. వాళ్ళ ఇవాళ రేపు వచ్చినా ఇంకా టైం ఉంది, వచ్చినా కూడా మేము వీఆర్ నాట్ పార్టిసిపేటింగ్.